సాలో ఎమ్మెల్యే హరిప్రియకు వ్యతిరేకంగా బగ్గుమన్న అసమ్మతి గలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న నాయకులు త్వరలో ఎమ్మెల్యే ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు కానున్న నేపథ్యంలో తమ అసమ్మతి గలాన్ని వినిపించారు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే హరిప్రియకు టికెట్ ఇవ్వొద్దంటూ ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఇంట్లో నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలకు చెందిన నాయకులు సమావేశమయ్యారు ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని మండలాలకు చెందిన అసమ్మతి నేతల సమావేశాన్ని నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది యూత్ ప్రెసిడెంట్ రావు మామా యూత్ ప్రెసిడెంట్ రావు మన స్టార్ట్ మనల్ని డెలివర్తాయి ఫోటో అన్నా ఫోటో వరకు ఒకసారి నిలబడిపోతే ఒక ఫోటో తీసి మేము పెట్టేస్తా వెంబడా హైదరాబాద్ అంటే మరి గోవా ఏ విధంగా అయితే పార్టీ బాగుంటుందో నిర్ణయం తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి గారు సరైన నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం మార్చాలంటున్నాం మార్చకపోతే పార్టీ నష్టపోతుంది 2018లో నష్టపోయినాం మళ్ళీ నష్టపోతాం గౌరవ కేసీఆర్ గారి కుటుంబం మీద అపారమైన నమ్మకం ఆ కుటుంబం మీద నమ్మకంతోనే మేము బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతా ఉన్నాం 2018లో మేము ఓడిపోయి ఇప్పటికి బాధపడతా ఉన్నాం 2023లో కూడా మేము ఓడిపోతాని ఈ ప్రాంతంలో ఓడిపోతే ప్రజలు నష్టపోతారు కాబట్టి అభ్యర్థిని మార్చాలి మీరు ఎవరికనియండి అభ్యర్థిని మార్చండి కొత్త అభ్యర్థికి అవకాశం ఇస్తే ప్రతి కార్యకర్త తన భుజాల మీద వేసుకొని గెలిపించే ప్రయత్నం చేస్తాడు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము స్వయంగా గెలవలేకపోతున్నాం కాబట్టి ఈరోజు మేము ఇక్కడ డీవీఆర్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసుకొని గౌరవ పెద్దలు సీనియర్ మాధవరావు గారు కానీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న గారితో పాటు అనేక మంది పెద్దలు ఇల్లందు ఎంపీపీ మన జానీ శ్రీమల్ నాగరత్నమ్మ గారు ఇల్లందు పిఎస్సీ చైర్మన్ కృష్ణ గారితో పాటు అందరం కూడా మూడు కృష్ణప్రసాద్ గారు మా మండలంలో సీనియర్ నాయకులు రాంగో శ్రీకాంత్ గారు మా ఇంకా ఎంపీటీసీ అందరం కూడా మా యొక్క ఆవేదన మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పార్టీని చిన్నాభిన్నం చేసి మా మండలంలో ఎంపీపీ జడ్పీటీసీ రెండు కూడా ఎస్టీలకు రిజర్వేషన్ ఉంటే నేను మండల పార్టీ అధ్యక్షుడు ఉండే ఆ రోజు ఒకటి జడ్పీటీసీ లంబాడ సామాజిక వర్గానికి ఇస్తే ఎంపీపీ కోయ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పి ఆ రోజు మేము చేసి ప్రజలలో పోతే 10 ఎంపీటీసీలు జడ్పీటీసీని 7000 మేరతో గెలిపించారు మా మండల ప్రజలు గౌరవ కేటీఆర్ గారు ఆ రోజు పార్లమెంట్ ఇన్ఛార్జి ఉన్న సత్యవతి రాథోడ్ గారు పార్లమెంట్ సభ్యులు కవిత గారు బాలసాని లక్ష్మణ గారు వీళ్ళంతా కూర్చొని ఎంపీపీ పలానా వాళ్ళు ఉంటారు వైఎస్ఎంపీపీ పలానా వాళ్ళు ఉంటారంటే ఇటు లంబాడ కాకుండా అటు కోయ కాకుండా మీ ఇష్టానుసారం అదర్ క్యాస్ట్ని పెట్టి అక్కడ రెండు కమ్యూనిటీలను ఇలా పార్టీ దూరం చేసుకునే పరిస్థితి వచ్చింది అంటే మీ అలా అనాలోచన విధానం వల్ల పార్టీ ఎట్లాగా అయిందో ఇది ఒక నిదర్శనం దాని తర్వాత వచ్చిన అనేకమైన నిధులు ఏ ఒక్క కార్యకర్త పార్టీ కోసం కష్టపడి 4 పైసలు ఖర్చు పెట్టుకొని ఎన్నికల్లో నిలబడినటువంటి కార్యకర్త కాకుండా కేవలం మీరు ఈ జిల్లాకు సంబంధం లేని ఈ నియోజకవర్గానికి సంబంధం లేని కాంట్రాక్టర్లను పట్టుకొచ్చి వర్కులు అప్పగించి దాని మీద లాభాన్ని అర్జించారు పార్టీ కోసం ఎంపీటీసీనో సర్పంచ్గానో వార్డు మెంబర్గానో రూపాయి ఖర్చు పెట్టుకున్నటువంటి కార్యకర్తకు రూపాయి లాభం చెందలే కానీ మేము సాక్ష్యాలతో సహా చూపిస్తాం మా మండలంలో డిఎంఎఫ్టీలో 5 కోట్ల రూపాయలు వస్తే ఒక్క సర్పంచ్ కానీ ఒక ఎంపీసీ కానీ ఒక మండల స్థాయి నాయకుడు కానీ ఒక 10 లక్షల పన్ను చేసుకో అని చెప్పి ఇచ్చిన దాఖలాలు లేవు అంటే కాన్స్టిట్యూన్సీ మొత్తంలో కూడా అదే పరిస్థితి తెలంగాణలో బీఆర్ఎస్ వైపు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్న టైంలో ఇల్లందు నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ఏ ఒక్క నాయకుడు కూడా కలిసి ఉండే విధంగా లేకుండా గౌరవ ఎమ్మెల్యే అర్బీ గారి భర్త నర్సింగ్ గారు ఇబ్బందులు పెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే మున్సిపల్ చైర్మన్గా నన్ను కూడా ఎన్నో రకాల ఇబ్బందులు గురి చేసినా ఈ రోజు వరకు పార్టీ లేదు తప్పకుండా
पार्टी इच्छी सिद्धांतो ये कार्यक्रम विजयवंत निर्वहितुट इल्लंद मुनपालिटी इच्छा रिजल्ट तो ब्रह्मांडु मूर्ण ना सारू अवारूसकोनी मुंक पोत सदर्भ में माला वारे कार्यक्रम पेवकंजु वार्यक्रम बीआरएस पार्टी की पनचे बीआरएस प्राण भावी इवे ना गंटल पनचे माला विस्मरी वारपक्ष इबड़ता गौरव मुख्यमंत्री वर्ग केसीआर गारु केटीआर गारु जिला मंत्री पुव्वाडा अजय कुमार गारु विषय में पूर्ति गमनी वो तक निर्णय दूसकोनी इल्लंद निजर्ग में बीआरएस पार्टी मल्ल జెండా ఎగరేసే విధంగా వీరు ఆలోచించి ప్రయత్నం చేయాలని చెప్పి నిజగా గారి నాయకత్వంలో 2014 సెప్టెంబర్ నెలలో బంగారు తెలంగాణ అభివృద్ధి కాంక్షించి ఆయన పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ఉద్దేశంతో వివిధ పార్టీల నుంచి ఇల్లందు నియోజకవర్గంలో పార్టీలో పార్టీని నిర్మించడంలో బలమైన క్యాడర్ అన్ని పార్టీల నుంచి వచ్చి పార్టీని పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది। 2014 ముందు బిఆర్ఎస్ పార్టీ నామమాత్రంగా ఉన్నా కూడా ఈ పార్టీని కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఆ రోజు పార్టీలో చేరాం। తర్వాత ఎలక్షన్లో కూడా చక్కగా పని చేశాం, కొద్ది తేడాతో ఓటమి చెందడం జరిగింది కనకయ్య గారు। ఆ రోజు కనకయ్య గారు కూడా పార్టీని వదిలి వెళ్ళిపోయారు, కానీ పార్టీలో కాంగ్రెస్ నుంచి గెలిచి వచ్చినటువంటి హరిప్రియ గారు బలమైన పార్టీ నిర్మాణాత్మకంగా ఉన్న పార్టీ నాయకత్వాన్ని సమన్వయం చేసి పార్టీ యొక్క కార్యకర్తల నాయకుల యొక్క అభిప్రాయాన్ని విస్మరించి పార్టీకి వ్యతిరేకంగా తనకు నచ్చిన విధంగా పని చేయడం వల్ల ఇయాల పార్టీ ఈ కాన్స్టిట్యూన్సీలో తీవ్ర వ్యతిరేకంగా ఆమె మీద విశ్వాసాన్ని ప్రజలు వెలబస్తున్నారు, పార్టీ నాయకత్వం కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు। కాబట్టి రాబోయే రోజుల్లో ఇల్లందు నియోజకవర్గం గెలవాలన్నా పార్టీ అభివృద్ధి చెందాలన్నా మంచి అభ్యర్థిని पार्टी ఎంచుకొని కొత్త వారికి అవకాశం ఇస్తే ఈ నియోజకవర్గం గెలుపించడానికి ఇక్కడ ఉన్నటువంటి పటిష్టమైన నాయకత్వం చక్కటి సమర్థత కలిగినటువంటి కాన్స్టిట్యూన్సీ ఇది। అలాంటి నాయకత్వాన్ని మీరు గుర్తించి ఈ కాన్స్టిట్యూన్సీని గెలుపేయడం కోసం గౌరవ కేటీఆర్ గారు కేసీఆర్ గారు పునరావ